ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వల్పంగా కృష్ణ నది వరద పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2.6 లక్షల క్యూసెక్ల నీరున్నట్టు తెలుస్తోంది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోనకి కూర్మనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. నాటు పడవలతో నదిలో ప్రయాణించొద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయొద్దని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను డయల్ చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వల్పంగా కృష్ణానది వరద పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2.6 లక్షల క్యూసెక్ల నీరున్నట్టు తెలుస్తుంది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోనంకి కూర్మనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. నాటు పడవలతో నదిలో ప్రయాణించొద్దని, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను డయల్ చేయాలని సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్ చెప్పండి, ప్రకాశం బ్యారేజ్ వద్ద స్వల్పంగా కృష్ణానది వరద పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత ఇన్ఫ్లో కూడా 2.6 లక్షల క్యూసెక్ల నీరున్నట్టుగా తెలుస్తోంది. మరి పరివాహక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివకుమార్? విజయవాడ ప్రకాశం బ్యారేజ్ బ్యారేజ్ వద్దకైతే ప్రస్తుతానికి అధికారులు కూడా 70 గేట్లు ఎత్తేసి నీరు విడుదల చేసిన పరిస్థితి. ఇన్పుట్ అవుట్పుట్ చూసుకుంటే కదా 2.68 లక్షల క్యూసెక్ల నీరైతే కూడా పరిస్థితి. ప్రస్తుతం ఐదు కృష్ణానది పర్యావరణ ప్రాంతాలు ఏవైతే కృష్ణలంక అనేటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలైతే ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలి. కానీ ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఏదైతే ఉందో శాఖ జాగ్రత్త ఇక్కడ వస్తారు ఎస్టీ జారీ చేసే పరిస్థితి. మరోవైపు చూసుకుంటే అటు పంట ఇటు ఎవరైతే కదా ఇప్పుడు నాటు పోస్తూ ఇలాంటి బోట్లు నదిలో ప్రయాణిస్తూ ఉంటారో వారిని అయితే ఇప్పుడు కూడా ఎల్లో ప్రస్తుతానికి నదిలోకి వెళ్ళొద్దని కూడా ఇది అధికారులు జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక వరద నీరు ఏదైతే ఉందో వరద నీటిలో ఏదైతే ఈతకెళ్ళిన కొంతమంది ఉప్పు వాళ్ళు ఈతకెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళొద్దు. అటు చేపలు పట్టే వాళ్ళని కానీ చేపలు పట్టడం చేయొద్దు, చేపలు పట్టడం వంటి పనులుగా చేయొద్దని కూడా అత్యంత అవసరమైతే కనుక ఇప్పుడు ఒక అధికారులు అడిగా టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఇవ్వడం జరిగింది. ఇదంటున్నాం 1070 1012 అనే నెంబర్ గా టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఇప్పటికీ అధికారులు అయితే కదా అందుబాటు డైల్ నెంబర్లు అయితే కూడా విమర్శలు శాఖ అయితే సంఘాలు అయితే కానీ అన్ని అయితే ఇప్పటికీ అటు అందుబాటులో వచ్చేటప్పుడు మరో చూస్తూ ప్రకాశం దానికి పడుతుంది. ఇప్పటికీ ఏదైతే అధికారులు ఊరి నీరు అయితే ఉందో ఇంకో అవుతుంది ఆ నీరు ఒక సందర్శించే వాటికి కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికీ ఆ చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.